సరిపోదా శనివారం మూవీ రెండవ రోజున స్ట్రాంగ్ హోల్డ్ అయితే కనబరిచిందనే చెప్పాలి. అంటే 7.5 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది, దగ్గర దగ్గర 15 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. 2 రోజులకు కానీ 39 కోట్ల గ్రాస్ రాబట్టింది అంటే చిన్న విషయం కాదు. మీ కెరీర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. 2 రోజు కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా సాయంత్రానికల్లా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని కలెక్షన్స్ అయితే బాగానే రాబడుతుంది. నానే కెరీర్ లో ఇది ఒకనొక బెస్ట్ మూవీ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ఆదివారాలు 2 రోజులు ఉన్నాయి కాబట్టి ఈ 2 రోజులు కూడా కలెక్షన్స్ అయితే కొంచెం స్ట్రాంగ్ గానే రాబట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదివారం అయితే చాలా ఎక్కువగా రాబట్టే అవకాశం చాలా గట్టిగా ఉంది. దగ్గర దగ్గర ఈ వీకెండ్ 4 రోజులు కూడా మంచి కలెక్షన్స్ అయితే ఈ మూవీ పూర్తిగా. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవరా మూవీ యొక్క రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఈ మూవీ యొక్క అయితే యుఎస్ లో ఓపెన్ చేశారు. అంటే ఒక ఏరియాలో ఓపెన్ చేశారు, టికెట్స్ హాట్ కేక్ లాగా అమ్ముడుపోయాయి. రిలీజ్ అవడానికి 27 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగానే ఒక ట్రైలర్ చూసారు. అంతే స్ట్రాంగ్ గా ఓపెన్ చేస్తే మాత్రం వెంటనే టికెట్స్ బుక్ అయిపోయే అవకాశం గట్టిగానే ఉందని తెలుస్తుంది. ఈ మూవీ మీద ఉన్నటువంటి హోప్స్ అంత భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో ప్రజెంట్ చేస్తున్నాడు కొరటాల శివ. కొరటాల శివ కెరీర్ లోని ఇది ఒక బిగ్గెస్ట్ సూపర్ హిట్ మూవీ కావాలని అయితే ఆశిస్తున్నాడు ఆయన. దాని తగ్గ విధంగానే కథా కథనాలను కానీ నేపథ్యాన్ని కానీ కరెక్ట్ గానే సమకూర్చుకున్నాడు. ఆచార్య మూవీ తర్వాత తేలుకోవడానికి ఇది ఒక సూపర్ డూపర్ హిట్ కావాలని మాత్రం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.